నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ నాయకులు ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. వినుకొండ వైఎస్ఆర్సీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసులు, 14 లక్షల సొత్తు స్వాధీనం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి ఏ ప్రభుత్వ హయాంలో జరగలేదు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఎక్కడో ప్రమాదం జరిగితే దానికి కారణం బ్రహ్మనాయుడు అని టీడీపీ నాయకుడు జీవీ ఆంజనేయులు మాట్లాడడం చూస్తుంటే ఆయన చావులని కూడా రాజకీయాలకు ఎలా వాడతారో అర్థమవుతుందని వినుకొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మనాయుడు అన్నారు. హత్య రాజకీయాలు తమకు ఎప్పుడూ తెలియదని, ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు ఎప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ నాయకులపై జిల్లా ఎస్పీ విజయరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు, శ్రీకృష్ణదేవరాయలు, కాసు మహేష్, మర్రి రాజశేఖర్ రెడ్డి, అప్పిరెడ్డి పాల్గొన్నారు. నీచ్చా రాజకీయాలు చేస్తున్నారంటండి, చెప్పాలంటే కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. అతను పూర్తి స్థాయిలో క్రిమినల్ అండి. అతను రాజకీయంలోకి ముందు వచ్చే ముందు కూడా అతను మర్డర్ కేసులో అతనికి రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. మరి అలాంటి జీవీఎస్ ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తుంటే ఎక్కడో యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ బ్రహ్మనాయుడు గారు కుట్రపూరితంగా చేపించాడు అని చెప్పినటువంటి పరిస్థితి చూస్తే అతను ఎమ్మెల్యేగా ఉండే అర్హత అతను. క్రిమినల్ ఈరోజు బ్రహ్మనాయుడు గారు అరెస్ట్ చేయాలని కుట్ర చేస్తూ ఆ కుట్రలో భాగంగా మరి ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి వినుకొండలో బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేయాలని ధర్నా చేపించాడు. అసలు బ్రహ్మనాయుడు గారికి సంబంధం ఏంది? ఎక్కడో యాక్సిడెంట్ అయిన కార్యక్రమం, ఆ రోడ్డు యాక్సిడెంట్కి బ్రహ్మనాయుడికి సంబంధం ఏంటి? చచ్చిపోయిన వాళ్ళని కూడా శవరాజకీయాలు చేస్తున్నాడు. అది కాకుండా అండి, ఆయన చనిపోయే పరిస్థితి చూస్తే అక్కడ అందరూ కూడా ఆ కుటుంబాలందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి న్యాయం జరగాల్సిన పరిస్థితి ఉంది. పాపం అన్యాయంగా చనిపోతే రోడ్డు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళని ఇలా వాళ్ళను కూడా అడ్డపెట్టుకొని వాడుకుంటున్నాడు. ఆయన 94లో ఎలక్షన్లో పోటీ చేయలేదండి, అతని భార్య పోటీ చేసింది. అక్కడ వాళ్ళ పార్ట్నరు 2004లో ఆయన భార్య పోటీ చేయడం జరిగింది. ఆయన భార్య ఎందుకు పోటీ చేసింది? ఈయన హత్య కేసులో 307లో ఈయన ముద్దాయిగా 302లో ముద్దాయిగా ఉన్నాడు. ఈయన అరెస్ట్ చేశారు, 3 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ శిక్ష తప్పించుకునే దానికోసం భాగంగా ఆయన భార్యని సాక్ష్యం చెప్తే చంపేస్తానని బెదిరించి, సాక్ష్యం చెప్తే నిన్ను అన్ని విధాల నువ్వు బతికుండవని చెప్పి సాక్ష్యం చెప్పకుండా ఆయన జీవీఎస్ ఆంజనేయులు గారి పార్ట్నరేనండి. ఆ చనిపోయిన అతను మంగళలక్క, మంగళ కులానికి సంబంధించిన మంచి మనిషి, ఆయన పార్ట్నరు. ఫస్ట్ ఆయనదే ఆ కంపెనీ. ఆ కంపెనీలో పార్ట్నర్గా చేరి ఆ కంపెనీలో ఆయన్ని మర్డర్ చేసి ఆయన భార్యని బెదిరించి ఆస్తులన్నీ లాగేసుకొని ఈరోజు ఆయన పూర్తి స్థాయిలో బ్రహ్మనాయుడు గారు క్రిమినలు, బ్రహ్మనాయుడు గారు హత్య రాజకీయాలు చేస్తున్నాడని చెప్తున్నాండి. ఎవరండి హత్య చేసేది? బ్రహ్మనాయుడా? బ్రహ్మనాయుడికి ఎక్కడ కూడా 307 కానీ ఇంకొక రకమైనటువంటి కేసులు కానీ ఏనాడు లేదండి. ఈ రాజకీయాల్లోకి వచ్చానే కానీ రాజకీయాలు ఆ ఎమ్మెల్యే పదవి కంటే కూడా నాకు ముఖ్యం గౌరవం, ఇలువలు కూడినటువంటి రాజకీయం చేయాలనుకున్నా కానీ ఇలాంటి అటు ఇటు కానీ రాజకీయాలు కానీ, అవతల వ్యక్తులకి ఇబ్బందికరంగా ఉండే రాజకీయాలు కానీ, అవతల వ్యక్తులు హత్య రాజకీయాలు చేయాల్సిన నెసిలిటీ కానీ నాకు ఎక్కడా లేదండి. నేను మీకు ఒక్కటే చెప్తున్నానండి, జీవీఎస్ ఆంజనేయులు గారు అనే వ్యక్తి చాలా చాలా దిగజారుడు మనిషి. అలాంటి వ్యక్తి గురించి చెప్పుకోవాలంటేనే చాలా బాధ. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఓటమి పాల్గొంటున్నానని భయంతో ఆయన ఇలాంటి హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు ఇవన్నీ ఆయనకి సంబంధించినవండి. నాకు అలాంటివి ఏమీ తెలియవండి. నేను ఎప్పుడూ అలాంటి మనిషిని కాదు. నాకు ఎక్కడ కూడా ఒక్కట మటుకు తెలుసు, నాకు
ఇలాంటి రాజకీయం ఎప్పుడు బ్రహ్మనాయుడు చేయడో మిస్టర్ ఆంజనేయుల గారు మీరు ఇకనన్నా ఆ వృత్తి మానుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎంతమందిని చంపారో తెలీదు, మీరు నన్నంటే ఎలాగండి? నేను ఆ క్యారెక్టర్ కాదండి. ఇది పూర్తిగా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. పోలీసు వారు కూడా న్యాయ విచారణ జరిపించి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని శిక్షించాలి. కానీ ఇంకొకటి కూడా ఉందండి, జీవీఎస్ ఆంజనేయులు గారే వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి పిలిపించాడండి. వాళ్ళందరూ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అసలు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో లేరండి. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు గొడవలేపడి వాళ్ళు రోడ్లు వేసుకుంటా నాకు ఇవ్వలేదు రోడ్డు నాకు ఇవ్వలేదని వాళ్ళ అంతర్గత కలహాలని నా మీదకు వచ్చి నా ఆ విధంగా అక్కడ చనిపోయిన అతన్ని అక్కడ పిలిపించిన దాన్ని అన్నీ కూడా అందులో ఆయన్ని అనుమానించాల్సిన అవసరం ఉంది. ఆయన రాజకీయంగా కొంతమంది వీళ్ళందరూ నా కాడికి రావాలా, అందరూ నా కులపోళ్ళు అని చెప్పి వాళ్ళందరూ రావడానికి ఇలాంటి రాజకీయం చేశాడు. ఆయన చేసి ఉంటే మటుకు హత్య అయితే మటుకు ఆయన చేసినట్టే, కానీ నేను మటుకు అలాంటి వాడిని కాదు. నాకు సంబంధం లేని సబ్జెక్టు. నేను మటుకు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసు వారిని కోరుతూ ఉన్నాను. కళ్ళలో పెప్పర్ స్ప్రే చల్లి బంగారం ఉన్న బ్యాగ్ను లాక్కొని వెళ్లిన ముగ్గురు దొంగలను శనివారం ఎస్పీ కార్యాలయంలో హాజరుపరిచారు. ఎస్పీ మాట్లాడుతూ 2015 సంవత్సరంలో స్థానిక చౌత్రా సెంటర్లో బంగారు షాప్ యజమాని జంటదాస్ షాప్ మూసివేసి బ్యాగ్లో నగలను తీసుకుని వెళ్లడం గమనించిన దొంగలు నాగరాజేశ్వరరావు మురళీకృష్ణలు సుజుకీ బైక్ మీద వచ్చి బ్యాగ్ లాక్కొని వెళ్లారని తెలిపారు. దొంగల వద్ద నుండి 14 లక్షల రూపాయలు విలువ చేసే 425 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ప్రతిభ కనపరిచిన పోలీసులకు రివార్డ్స్ అందజేశారు. 2015 సంబంధించిన ఒక కేసు క్రైమ్ నెంబరు 116/2015 అండర్ సెక్షన్ 392 రాబరీ కేసు. ఆ టైంలో ఇది లాలపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఆ టైంలో ఒక పెప్పర్ స్ప్రే తీసుకుని ఒక షాప్ నుంచి వెళుతున్న యజమాని యొక్క బ్యాగ్ స్ప్రే చేసి అతని దగ్గర ఉన్న బ్యాగ్ని చోరీ చేసిన సంఘటనలో నిమిత్తం 116/15 క్రైమ్ నెంబర్లో లాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత ఈ కేసును అంతా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మన సిసిఎస్ టీమ్స్ కష్టపడి పనిచేసిన తర్వాత ఈ ప్రాపర్టీ మొత్తం ఎంతైతే ఉందో దాదాపు 425 గ్రాములకు గాను దాదాపు 330 గ్రాములు రికవరీ చేయడం జరిగింది. మిగతా ప్రాపర్టీ కూడా అక్యూజ్డ్ త్రీ ఈజ్ ద రిసీవర్ తాడికొండ విశ్వనాథ్. ఇతను గుంటూరు వాసి. ఇతని దగ్గర నుంచి 96 గ్రాములు రికవరీ చేయాల్సి ఉంది. మిగతా ఇద్దరు అక్యూజ్డు కుప్పిలి నాగరాజేశ్వరరావు అండ పట్టాల మురళీకృష్ణ. వీళ్ళిద్దరూ కూడా రాజేశ్వరరావు అనే అతను విజయవాడ, అలాగే మురళీకృష్ణ అనే అతను మన సంగడిగుంట గుంటూరు నగరానికి చెందిన వ్యక్తి. అయితే వీళ్ళిద్దరూ కూడా ఇందులో ఏమంటే వీళ్ళిద్దరు కూడా ఆర్నమెంట్స్ తయారు చేసే షాప్స్ మన గుంటూరు పట్టణంలో ఉన్నాయి 2015లో. అందులో జరుగుతున్న అందులో వారికి వచ్చిన నష్టానికి సంబంధించి మేము అతని మీద పెప్పర్ స్ప్రే చేసి అతను వెళ్ళిపోతున్న క్రమంలో షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతున్న క్రమంలో మేము అతని బ్యాగ్లో ఉన్న ఆభరణాలను దొంగిలించడం జరిగిందని మన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 14 లాక్స్ రూపీస్ వర్త్ దీనంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దీంతోపాటు అదనంగా ఒక సుజుకీ బ్లాక్ కలర్ బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే వీరికి ప్రీవియస్ హిస్టరీ కానీ గత పాత కేసుల్లో కానీ దే ఆర్ నాట్ అక్యూజ్డ్. ఇది ఫస్ట్ టైం వాళ్ళు. అది కూడా వాళ్ళకి ఓన్ షాప్స్ ఈ అఫెన్స్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి మార్చేసి విజయవాడలో పెట్టుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి మార్చేసి అంటే ఇక్కడ మళ్ళీ ఐడెంటిఫై చేస్తారేమో. మన సిబ్బంది చాలా టెక్నికల్గా ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్తో మంచిగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాత రావాల్సిన ప్రాపర్టీని అంతా కూడా డిటెక్ట్ చేయటం. అయితే ఇందులో ఎవరైతే ఏ3 ఉన్నారో తాడికొండ విశ్వనాథ్ అతని దగ్గర నుంచి రావాల్సిన ప్రాపర్టీని కూడా మేము తొందరలో రికవరీ చేసి ఎవరైతే ఈ ప్రాపర్టీని బాగా గుర్తిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది మన కోర్టు ద్వారా
త్రూ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇందులో కష్టపడి పనిచేసిన మన సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మేము ఇప్పుడు వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ కూడా అందజేస్తాం. మన సిసిఎస్ సిబ్బంది లాస్ట్ టైం కూడా మనం ప్రెస్ మీట్ పెట్టాం, అందులో కూడా మంచి రికవరీ టెంపుల్లో జరిగిన ఆర్నమెంట్స్ కానీ రకరకాల వచ్చిన 1.5 kg సిల్వర్ ఆర్నమెంట్స్, దాంతోపాటు గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా మంచి రికవరీ చేశారు. వీఆర్ మోటివేటింగ్ దమ్. అండ్ ఎస్పెషల్లీ ఇందులో సిసిఎస్ సిబ్బంది వారి పేర్లు జానీ, శైలేంద్ర, రమేష్, వీరు చాలా బ్యూటిఫుల్గా పనిచేశారు. ఇండిపెండెన్స్ డే నాడు గారు మంత్రివర్యులు గారి చేతుల మీదుగా కూడా వీళ్ళ వీరికి మంచి ప్రశంసా పత్రాలు కలెక్టర్ గారి చేతుల మీదుగా, అలాగే మెద్రా ఎస్పీలు మేము కూడా ఉంటాం, మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ అంత ఇప్పించడానికి ఇప్పించి మరింత మోటివేషన్లో భాగంగా ఇదంతా చేస్తాం. ఎస్పెషల్లీ టీమ్స్ని మానిటర్ చేస్తున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన రత్నస్వామితో పాటు మన డిసిఆర్బి డిఎస్పి ఇన్ఛార్జ్ డిఎస్పి గారు అయిన ప్రసాద్ కూడా బాగా పనిచేశారు. కొత్తగా మనకు వచ్చిన అడిషనల్ స్పీక్ క్రైమ్స్ ఆఫీసర్ అయిన రాఘవ గారు కూడా చాలా మంచి స్పిరిట్తో ఇదంతా కూడా మోటివేట్ చేస్తున్నాం మన టీమ్స్. ఇట్స్ ఈ టీం వర్క్తో మన గుంటూరు అర్బన్ జిల్లాలో ఎట్లాంటి అఫెన్స్లు, ప్రాపర్టీ అఫెన్స్లు జరిగినా సరే మనం ప్రివెంట్ చేస్తాం, దాంతోపాటు డిటెక్ట్ కూడా చేస్తాం. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 కంపెనీలు ప్రారంభిస్తే 1000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలపాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. చందు సాంబశివరావు గారికి ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చందు సాంబశివరావు గారు అనేక సంవత్సరాలు పార్టీ యొక్క అభివృద్ధికి కృషి చేశారు, ఎనలేనటువంటి సేవలు అందించారు. వారు పార్టీలో చేసినటువంటి సేవల్ని గుర్తించి ఈరోజు అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా నియమించడం మా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ఖచ్చితంగా రెగ్యులేటరీ అథారిటీలో వారి విలువైనటువంటి సలహాలు సూచనలతోటి దానికి వన్నీ తీసుకొస్తారని, ఏపీ రియల్ ఎస్టేట్ రంగం 3 పూలు 6 కాయలుగా ముందుకు తీసుకెళ్ళడానికి వారికి కృషి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చందు సాంబశివరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. జగన్ అవినీతికి పరాకాష్ఠ భారత్పై కేసు నమోదు చేయడం, గతంలో జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయిలో నమోదైంది. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా అవినీతి చేయడం వదలటం లేదు. జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులు కూడా అవినీతిలో కూరుకుపోయారు. బీజేపీతో లాలూచీ పడి కొన్ని జప్తి చేసిన ఆస్తులు విడిపించుకున్న, ఇంకా అనేక ఆస్తులు జప్తులో ఉన్నాయి. సాక్ష్యాధారాలతో సహా ఈరోజు సిబిఐ కోర్టు ముందు ఉంచింది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాళ్ళు కొద్దిమంది రాష్ట్రాభివృద్ధి కోరుకునే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను కోరుతున్నా. 1000 కోట్ల అవినీతిలో కూరుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని, అవినీతి సామ్రాట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని విడనాడి ఈరోజు జైలుకు పోయే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఈరోజు రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 28వ తేదీ ఆగస్టు 28 మధ్యాహ్నం 2 గంటలకు మన బ్రహ్మానంద స్టేడియంలో మన గుంటూరు జిల్లాలో భారీ బహిరంగ సభ మైనార్టీ సోదరుల గురించి మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్వహించబడబోతూ ఉంది. దీనికి ముఖ్యంగా నారా హమారా, టీడీపీ హమారా అనే నినాదంతో మా మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మైనార్టీ సోదర సోదరులు అందరూ కూడా విచ్చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా
తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పేద మైనార్టీ సోదరులు పేదరికంలో ఉన్నారు. మైనార్టీ సోదరులందరూ అభివృద్ధి చెందాలి అని చెప్పి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం చూపించే అవకాశం రేపు మనందరికీ మైనార్టీ సోదరులందరికీ కూడా వచ్చింది కనుక అందరూ మన గుంటూరు జిల్లాలో మైనార్టీ సోదరులు ఎక్కువ. మన గుంటూరుకి ఈ మీటింగ్ అనేది చాలా దగ్గర కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని నారా హమారా టీడీపీ హమారా అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మైనార్టీ సోదరులందరినీ కూడా కోరుకుంటున్నాను. సంతోషం. ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మా సోదరుడు, తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి శ్రీ చంద్ర సాంశీరావు గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో సభ్యులుగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు గారికి, ఆయన పేరుని సిఫార్సు చేసినటువంటి జిల్లా పార్టీ యంత్రాంగం మొత్తానికి, ముఖ్యంగా జీవీఎస్ ఆంజనేయులు గారికి తదితర పెద్దల మంది వీళ్ళందరికీ కూడా శాసనసభ్యులు శాసనసభ సభ్యులకి ధన్యవాదాలు. మరి ఈ రోజున కరెంటు టాపిక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి భారతి గారి పైన కేసు నమోదు చేయటం లేదా ఛార్జ్ షీట్ ఇవ్వడం అనేటువంటి అంశం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పెళ్తా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిది ఆర్థిక ఉగ్రవాదిగా, ఆర్థిక నేరస్తుడిగా పేరు గాంచినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటిదాకా అనుకుంటా ఉన్నాం తాత తండ్రి మనవడే అనుకున్నాం, కానీ ఈ రోజున మనవడి భార్య కూడా ఆర్థిక నేరస్తురాలుగా ముద్రపడుతున్నటువంటి అంశాన్ని గమనించాలి. ఇప్పుడే జీవీఎస్ ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఆ రాజకీయ పార్టీలో కూడా ప్రజా సమస్యలపైన స్పందించే వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు. వారు ఇప్పటికీ కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల వైపు దృష్టి మరల్సాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ రోజున మరి తాత గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నరరూప రాక్షసుడిగా పేరు గాంచినటువంటి రాజారెడ్డి. టీడీపీ పార్టీ మళ్ళీ ఎలాగైనా గెలవాలని ఎన్ని రకాల అడ్డదారులు తొక్కాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆ విధంగా కాకుండా మా ఇష్టం వచ్చినట్లు మేము రీతిలో మేము చేసుకుంటామంటే చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. మేము ప్రతాన్ని కూడా రాజకీయాలు చేయాలనే ఆలోచన లేదు. ప్రజాస్వామ్యాన్ని బతికించమని కొడతా ఉన్నాం. భారతదేశంలో అధిపత్యం ప్రజాస్వామిక దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో నిట్టనిన్న ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం పనిచేస్తా ఉంటే కనీసం ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు అన్నా కూడా ఇన్వాల్వ్మెంట్ కొడతా ఉన్నాం. మాకు రావాల్సినటువంటి మాకు కావలసినటువంటి రాజ్యాంగం ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రాజ్యాంగానికి లోబడి మా ఓట్లు మేము వేసుకునే కనీస హక్కు మాకు కల్పించమని ఇవాళ ప్రభుత్వాలను వేడుకుంటా ఉన్నాం. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, మరో పక్క సాధికార మిత్రట అసలు ఏంటి ఎక్కడ పోతా ఉన్నాం? 35 ఇళ్ళకి ఒకళ్ళు కేటాయించారట, ల్యాప్టాప్లు పట్టుకుని ఇళ్ళప్పుడు తిరుగుతూ ఉన్నారు. కొత్త ప్రక్రియ, ఈ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళకి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తీరుతున్న అడగచ్చు, ప్రభుత్వం పైన అభిప్రాయం అడగచ్చు, కానీ మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అడుగుతూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు అడుగుతూ ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారా లేక మరెవరైనా కావాలని కోరుకుంటా ఉన్నారని ప్రశ్నలతో వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవాలని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ తెలుసుకునే ప్రక్రియలో కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామనో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామనో చెబితే వాళ్ళ నెంబర్ను నోట్ చేసుకొని ఆ తర్వాత తీసివేసే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దయచేసి ప్రజలారా, మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం నిరంకుశమైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అప్రజాస్వామ్య విధానాలతో ముందుకు సాగుతూ ఉంది. దయచేసి మీ అభిప్రాయాలు ఎక్కడా కూడా బయట చెప్పదని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ మనుషులు కానివ్వండి చేస్తుంది ఏంటంటే, రాబోయే ఎలక్షన్లో మేము ఎట్లయినా గెలవాలి అనేది వాళ్ళ మెయిన్ ఆ ఏం పెట్టి ముందుకు వెళ్తూ ఉంటారు. దానికి ఏ విధంగా అంటే
జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ వేలకు వేల మంది పాదయాత్రలో కలుసుకుంటూ పోతున్నారు కదా, ఈసారి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారనేది వాళ్ళ మైండ్లో పడిపోయింది. ఏదో విధంగా వాళ్ళని ఓడించాలి, ఏదో విధంగా నేనే మళ్ళీ గెలవాలనేది విశ్వ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఎన్ని కోణాలు ఉండేయో అన్ని కోణాలతో కూడా ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానంలో ఏంటంటే ఓటర్స్, ఓటర్స్ని ఏ విధంగా చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏమో మీరు వెళ్ళండి, వెళ్ళిపోయి నాయకులు చెప్పేది వెళ్ళిపోయి ఏం చెప్తారంటే ఎమ్మెల్యే కానీ టీడీ ఎవరికైనా దూరం ఉంటే ఆ దూరాన్ని ఛేదించేసి అతని టీడీపీలో లాక్కోండి, ఆయన డబ్బులు లొంగుతాడా దీనికి లొంగుతాడా అనేది ఆలోచన చేయండి. ఆ విధంగా కానప్పుడు వార్డులోకి వెళ్ళి ఒక బూత్లో 25 ఓటర్స్ని తొలగించేసేయండి అని ఈ విధంగా చేస్తూ ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 ఓటర్స్ని తొలగిస్తున్నారంటే నిజంగా ఇది ఎంత అన్యాయం. ఎందుకంటే భగవంతుడు తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు, మానవుడు ఏం చేసినా ఏం జరగదు కానీ భగవంతుడు తలుచుకోలేదు. అందుకనే మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవంతరాలు కూడా సృష్టించినా కూడా ఈ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతారనేది అది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం యూజీసీని రద్దు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఖండిస్తుందని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు తెలిపారు. శనివారం రాడిపేటలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రయాణం సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఎస్ఎఫ్ఐ దాదాపు 40 సంవత్సరాలుగా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడానికి సౌకర్యాలు మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం యూజీసీ రద్దు చేయడం అనే నిర్ణయాన్ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తుంది. యూజీసీ ఉండే విధంగా ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తాం. అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలు పెట్టాలి, దీనికి 11,700 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేవలం 520 కోట్లు ఇచ్చింది, చాలా దారుణమైన విషయం. నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాల్సి పోయి కార్పొరేటీకరణ వైపు వెళ్తా ఉంది. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాలని, లెక్చరర్ల ఖాళీలన్నీ భర్తీ చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అన్ని అంశాల మీద ఎస్ఎఫ్ఐ చేసే ఉద్యమాలకి మేము అందరం సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ నాయకులు ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. వినుకొండ వైఎస్ఆర్సీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసులు, 14 లక్షల సొత్తు స్వాధీనం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి ఏ ప్రభుత్వ హయాంలో జరగలేదు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.